టాంకీ హోల్ వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాంకీ లేట్కోవాలి. ఇది అవుట్లెట్ హోల్. అవుట్లెట్ హోల్ ఇట్లా ఇలాంటి ట్యాంకీ నిప్పలు పెట్టుకొని ఇట్లా మార్క్ ఇవ్వాల. ఓకే, ఇట్లా మార్కింగ్ వస్తుంది కదా, ఈ దీన్ని బట్టి కట్ చేయాలా. కింది నుంచి ఒక 2 ఇంచులు, 1 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఎందుకంటే లోపల నుంచి మళ్ళీ టైట్ చేయడానికి రాదు చెట్నట్టు. అందుకే ఈ నట్టు ఉంటుంది కదా, ఈ నట్టు లోపల నుంచి టైట్ చేయాలి. అందుకే కొంచెము గ్యాప్ వదలాలి కింద. ఇట్లా గ్యాప్ వదిలేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ని బట్టి మనం హోల్ అనేది వేయాలి. ఓకే, స్థానము అలాంటి దాంతో కొట్టకూడదు, కొట్టినట్టయితే ట్యాంకీ బ్రేక్ అయిపోతుంది. సో దానికోసం వచ్చేసి మనము స్వై హోల్ కట్టర్ అన్నా, లేదంటే నేను వచ్చేసి ఇంకో డైమండ్ బిట్ వాడుతున్నాను. డైమండ్ బిట్తోనన్నా, సైడ్ హోల్ కట్టర్తోనన్నా, లేదంటే పైపు హీట్ చేసి అయినా సరే కాల్ చేసి ఎక్సెస్ పార్ట్ మొత్తం తీసేసి మన ట్యాంక్ నిప్పలు అనేది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. సో తర్వాత ట్యాంక్ నిప్పలు ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. తర్వాత ఈ హోల్ అయితే ఫస్ట్ వేద్దాం, సరేనా? హోల్ పడిందా, చిన్నగా ఉంది కదా హోల్. ఈ హోల్ వచ్చేసి మనం ఏదైతే మార్కింగ్ ఇచ్చినామో ఆ దాన్ని బట్టి ఇట్లా మొత్తం ఇట్లా రౌండ్గా వేసుకోవాలి ఇలా. సో ఇంత పెద్ద హోల్ అయినా వేసుకోవచ్చు. స్వై హోల్ కట్టర్తో అయితే మనకు ఒకటే సైజ్ ఉంటుంది, ప్రతి దానికి వేరే వేరే బిట్ మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇదైతే మనము ఇలా హోల్ చేసి పెద్ద చేసుకోవచ్చు. 1 ఇంచు, 1½ ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు ఎంత అంటే అంత వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి 1/2 ఇంచ్ 20 mm బిట్. సో 1/2 ఇంచ్ పైప్ వస్తుంది మనకి ఈజీగా దీంతో. ఇప్పుడు వచ్చేసి హోల్ అయితే పెద్ద వేసుకుందాం. హోల్ చేసినాము. ఇట్లా హోల్ చేసిన తర్వాత ఎక్సెస్ పాయింట్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఎక్సెస్ పాయింట్ మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా ఎక్సెస్ పాయింట్ ఏదైతే ఉందో మనకి ఇరుక్కుపోయి ఉంటాయి ఇలాంటివి, ఇలాంటివి తీసేసుకోవాలి మొత్తం. ఇక్కడ బ్లేడ్తో తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం వస్తుందా లేదా చెక్ చేస్తాం ఒకసారి. సో ఇలా టైట్గా అయితే వస్తుంది, సో సరిపోతుంది. సో చాలా లూజ్గా కాకుండా టైట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది, సరిపోతుంది. మరి అయితే వస్తుంది, హార్డ్గా వస్తుంది కానీ వస్తుంది, సరిపోతుంది. సో ఇట్లా టైట్ హార్డ్ ఫిట్టింగ్ వస్తుంది. ఇట్లా హార్డ్గా వచ్చింది అనుకో లీక్ కాదనమాట. ఓకే, ఇలా హోల్ అన్ని అయితే ట్యాంకీ హోల్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసిన తర్వాత లోపల వాచర్ వేసి లోపలికి ఫిట్ చేయాలి. ఇట్లా పైన 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 ఇడ ఇట్లా ఈ హోల్ ఎక్సెస్ అంతా తీసేసి ఇట్లా ట్యాంకీని ఇప్పుడు పైన నుంచి వేసుకోవాలి. సో టైట్గా వెళ్ళాలి ఇట్లా మంచిగా. ఎంత టైట్గా వెళ్తే అంతా పర్ఫెక్ట్గా లీక్ కాకుండా ఉంటుంది. సో ఒక వాచరు పైన, ఒక వాచరు కింద నుంచి, ఒక వాచరు లోపల నుంచి ఒక వాచరు. ఇది బోల్ట్ అనేది లోపల నుంచి ఫిట్ చేయాలి చూడవచ్చు. సో ఈ విధంగా. సో చాలా హార్డ్ వెళ్తుంది చూడండి, ఎంత హార్డ్ వెళ్తే అంత లీక్ కాదనమాట, లూజ్గా ఉంటే లీక్ అవుతుంది. సో హోల్ వేసుకునేటప్పుడు వచ్చేసి కొంచెం హార్డ్గా వేసుకోండి, ప్రాబ్లం లేదు, లీక్ అవ్వదు పోదు. ఇక్కడ చూసి ఇక్కడ వాచరు పైన వాచరు లోపల వాచరు, ఇక్కడ వాచరు, ఈ ట్యాంకీ నిప్పలు, తర్వాత ఎఫ్ఏ పీటీ ఇన్సైడ్ థ్రెడ్డింగ్ అనమాట. ఓకే, సో లోపల వచ్చేసి ఫస్ట్ వాచరు. సో ఇలా ఈ విధంగా వాచర్ పెట్టాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నాయి, ఈ విధంగా వాచర్ పెట్టేసి తర్వాత చెక్నట్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇన్లెట్ పైప్ అనమాట. సో స్పానర్తో ఫిట్ చేస్తే సరిపోతుంది. ఏది వస్తుంది, ఓకే, అవుట్ సైడ్ నుంచి నిప్పలు ట్యాంక్ నిప్పలు వేసి వస్తుంది బయటికి. వచ్చిన తర్వాత అక్కడ ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక ఇక్కడ వాచర్ వేయాలి. ఫస్ట్ వాచర్ వేసాం కదా, వాచర్ వేసిన తర్వాత ఈ చెక్నట్ ఉంది కదా, ఈ చెక్నట్తో ఇక్కడ టైట్ చేయాలి ఇన్సైడ్ నుంచి ట్యాంక్ ఇన్నర్ నుంచి. సో ఈ విధంగా టైట్ చేయాలి. కొంచెం స్పానర్ వేయండి. ఓకే, చాలా టైట్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ట్యాంకీ హోల్స్
లూజ్ గా లేవు, పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మామూలుగా టైట్ చేయండి. ఓవర్ టైట్ చేసి వాచర్ అనేది బ్రేక్ అయిపోతుంది, బయటకు వచ్చేసేది. వాచర్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చేసేది, ఓవర్ టైట్ అవసరం లేదు, మామూలుగా టైట్ చేసినట్టయితే సరిపోతుంది. సో ఇది రెండు ట్యాంకీల నుంచి ప్యారల్ కనెక్షన్ చేసాం. సో ఈ ట్యాంకీ నుంచి ఇది ట్యాంకీ అవుట్లెట్. పైన వచ్చేసి మనకు ఇది ఇన్లెట్, ఇది వచ్చేసి ఓవర్ ఫ్లో, ఇది వచ్చేసి అవుట్లెట్ అన్నమాట. సో ట్యాంకీ కనెక్షన్స్ అయిపోయినాయి కదా. సో ఒక ట్యాంకీలో పడితే రెండు ట్యాంకీలకు ఇట్లా వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు ప్యారల్ కనెక్షన్ అంటే రెండు ట్యాంకీలు ఈక్వల్ గా ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఈ మిడిల్లో వాల్ ఉంది కదా, ఈ మిడిల్లో వాల్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అవసరం లేదు దేనిలో వాటర్ దాంట్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఈ వాల్ మధ్యలో కట్ చేసుకోవాలి. పై నుంచి అయితే మనకు దేనికి దానికి సపరేట్గా మనకు వాటర్ లైన్ అనేది రావడం జరిగింది. ఒక ట్యాంక్ వచ్చేసి బోర్వెల్, ఇంకో ట్యాంక్ వచ్చేసి మనము మున్సిపల్ వాటర్ ట్యాంక్ అనేది పెట్టుకోవడం జరిగింది. బోర్వెల్ వచ్చేసి మొత్తం టోటల్ బాత్రూమ్కి సప్లై ఉంది. సో మున్సిపల్ వాటర్ లైన్ ఇప్పుడు ఇక్కడ 1 inch లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్ ట్యాంక్ సపరేట్ అనమాట. ఇది ఓన్లీ కిచెన్కి మాత్రమే ఉంది. సో ఇది వచ్చేసి మన బోర్వెల్ వాటర్ ట్యాంక్. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనము దీనికి ఎక్కువ వాటర్ ఎక్కువ యూజ్ ఇదే ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంచు పైప్ అయితే తీసుకోవడం జరిగింది. సో పైన మన ఇన్లెట్ చూసినట్టయితే దేనికి దానికి సపరేట్ సపరేట్ వాటర్ ఇన్లెట్ అయితే రావడం జరిగింది. సో ఇన్లెట్ ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అవుట్లెట్ విషయాన్ని చూసినట్టయితే ఇప్పుడు బోర్వెల్ వచ్చేసి టోటల్గా బోర్వెల్ ఇక్కడ 1 inch లైన్ తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే మనము ఇక్కడ బాత్రూమ్ లైన్ ఉందన్నమాట, ఎక్కడైతే మనము కిందికి వెళ్తుందో అక్కడే ఎయిర్ పైప్ ఇవ్వడం అనేది జరిగింది. ట్యాంక్ దగ్గర ఎలాంటి ఎయిర్ పైప్స్ అయితే లేవు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కింది నుంచి ఏదైతే పైప్ లైన్ వస్తుందో అది బాత్రూమ్ టోటల్ కనెక్షన్ అనమాట. పై నుంచి ఏదైతే వచ్చిందో అది వాటర్, సో మున్సిపల్ వాటర్ లైన్. ఇక్కడ వచ్చేసి టీ ఇచ్చేసి మనం అవుట్ తీసుకొని ఇక్కడ నేరుగా కింద బాత్రూమ్ ఉందన్నమాట, బాత్రూమ్ లైన్ అయితే వెళ్ళింది. తర్వాత ఇక్కడ ఇంచుంబాబు పైప్ లైన్ తీసుకున్నాము. ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి రెడ్యూస్ చేసి ఇక్కడ నుంచి 1 inch అయితే తీసుకోవడం జరిగింది. సో కొద్ది దూరం వరకు అయితే ఇంచుంబాబు లైన్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత టోటల్గా వచ్చేసి 1 inch లైన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 2 టీ చేసి అవుట్ చేసేసి ఇక్కడ ఎయిర్ పైప్ ఇచ్చాము. నేరుగా ఇక్కడ వచ్చేసి మనకు కిందికి అయితే వెళ్ళింది. అక్కడ కిచెన్ పైప్ లైన్స్ అనేది, కిచెన్స్ లైన్ అనేది వెళ్తుందనమాట. సో తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ ఉన్నాయి మిడిల్లో. స్టెప్స్ వల్ల ఇక్కడ ఫ్లోర్ మీద లైన్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. స్టెప్స్ కట్ సైడ్ ఒక పోర్షన్, ఇటు సైడ్ ఒక పోర్షన్ అయితే ఉంది. ఇక్కడ వరకు వచ్చేసి మనం లాస్ట్ వరకు 1 inch లైన్ తీసుకున్నాము. సో ప్రెషర్ అనేది ఈక్వల్గా రావాలని. ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంది. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకు కిచెన్ రావడం జరిగింది. ఈ కిచెన్ వరకు వచ్చేసి మనం 1 inch లైనే తీసుకున్నాం ఫ్రెండ్స్. సో 3/4 లైన్ తీసుకోవచ్చు, కాకపోతే మనకు ప్రెషర్ రెడ్యూస్ కాదని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ 1 inch లైన్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడే మనకు ఎయిర్ పైప్ ఇచ్చాము. ఎక్కడక్కడ మనం ఎయిర్ పైప్ తీసుకున్నట్లయితే మనకు హెయిర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది డిస్టెన్స్ వచ్చి లాంగ్ డిస్టెన్స్ ఉంది. సో ఎక్కడక్కడ ఎయిర్ పైప్ తీసుకోవడం వల్ల మనకు హెయిర్ అనేది లాగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాంక్ దగ్గర వేసుకోవాల్సిన అవసరం లేదు ఎయిర్ పైప్. సో మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు.